వాతావరణం అందరినీ కూడా పెద్దవాళ్ళని కూడా నువ్వు అంటాం ఇటువంటి అలవాట్లు ఉంటాయి కళ్యాణ్ గారు మా జిల్లా మనిషి ఒకవేళ బయట ఊర్లో అలా తండ్రి గారి వృత్తిరీత్యా వెళ్ళినా కూడా ఎక్కువ ఆయన రాయలసీమలో చేయలేదు నెల్లూరు నుంచి ఇటు ఈ కోస్తా జిల్లాలోనే ఉన్నందువల్ల ఈ కోస్తా భాష ఈ కోస్తా మర్యాదలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నువ్వు అనే పదం ఎవరిని కూడా ఒక ముఖ్యమంత్రినే కాదు ఈవెన్ నాతో మాట్లాడినప్పుడు కూడా ఎవరినైనా కూడా ఆయన మర్యాదగానే మాట్లాడుతూ నేను చూసా చాలా మందిని కూడా మాట్లాడేటప్పుడు కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఏకవచన ప్రయోగం మరీ ఎవరైనా ఆయనకన్నా ఆయన ఇంట్లో మనిషి ఆయనకన్నా బాగా చిన్నోడు ఎవరన్నా ఉంటే ఆ ఏకవచన ప్రయోగం ఉంటుందేమో కానీ బట్ జనరల్ గా ఎస్ ఈవెన్ అంత క్లోజ్ గా ఉన్నా ఎప్పుడు ఎప్పుడు రాజకీయంగా ఎప్పుడు పక్కనే ఉన్నా ఈయన మనోహర్ గారు కానీ లేకపోతే నా ఓన్ కజిన్ ఉన్నారు సూర్య అంటాం కనకరాజ్ సూర్య అంటాం ఆ సూర్య కూడా మరి ఆయన కూడా ఎప్పుడు కూడా సూర్య గారు అనే సంబోధించడం నేను చూశాను కానీ ఆయన పార్టీలో ఉన్న వారిని కూడా ఎవరిని కూడా నువ్వు అని ఆయన మాట్లాడటం నేను చూడలేదు అలాగే మా పార్టీలో ఎవరిని కూడా మీరు అని మా ముఖ్యమంత్రి సంబోధించడం నేను చూడలేదు అది భాష అనుకుంటే ఆయన ఎవరన్నా నువ్వంటే చూడు లేస్తాడు ఓకే సార్ జనసేన సమస్య ఎత్తుకుంటేనే ప్రభుత్వం ముందుకు వస్తుంది మొన్న నేను 1,00,000 రూపాయలు ఇస్తే అడావిడికి వెళ్ళి వాళ్ళకి 7 లక్షలు ఇచ్చేశారు ఇది కాదు కదా ఇకపై నేను సహించను రైట్ ఆయన చేసిన వ్యాఖ్యలు అండి వాస్తవం ఏంటి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనే ప్రభుత్వం స్పందిస్తుందా అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే చాలా విషయాలు ముఖ్యమంత్రి గారి దగ్గర వరకు వెళ్ళట్లేదేమో అనుకుంటున్నా ఎందుకంటే